కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుకు షాక్ ఇచ్చింది హైకోర్టు. ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. వనమ తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని చెప్పింది కోర్టు. దీంతో ఆయన ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది కోర్టు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు వనమ. అయితే అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన జలగం వెంకట్రావు వనమ ఎన్నికపై కోర్టుకు వెళ్లారు. కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుకు షాక్ ఇచ్చింది హైకోర్టు. ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. వనమ తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని చెప్పింది కోర్టు. దీంతో ఆయన ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు వనమ. అయితే అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన జలగం వెంకట్రావు వనమ ఎన్నికపై కోర్టుకు వెళ్లారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, స్రవంతి, ఇట్లాంటి తీర్పులు అసలు రానే రావు. బట్ లాస్ట్ మూమెంట్ ఇంకొక 2 నెలలు 3 నెలలు అయితే ఆయన టైం టర్మ్ అయిపోతుంది. ఇప్పుడు ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ లో ఉన్నాడు. లాస్ట్ టైం 2018 ఎలక్షన్స్ లో జలగం వెంకట్రావు బీఆర్ఎస్ అభ్యర్థి, అప్పుడు టీఆర్ఎస్ గా ఉండే. తర్వాత ఈ వనమ వెంకటేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థి. ఇద్దరి మధ్య ఓట్ల తేడా కూడా జస్ట్ 4100 చేంజ్ ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిండు వనమ వెంకటేశ్వరరావు. తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరిండు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే చలమణి అవుతూ ఉన్నారు. ఆయన కూడా వెంకట్రావు కూడా బీఆర్ఎస్ లో ఉన్నారు. కానీ అఫిడవిట్ లో కొన్ని కేసులకు సంబంధించి, ఆయన మీద ఉన్న పోలీస్ కేసులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ అనేది ఈ కేసు. అప్పటి నుంచి ఎలక్షన్ అయిపోయినప్పుడు జలగం వెంకట్రావు కేసు చేసిండు. ఆ కేసు నడుస్తూనే ఉంది, నడుస్తూనే ఉంది. ఇప్పుడు దాకా హియరింగ్స్ నడిచి ఫైనల్ గా ఇప్పుడు వనమ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే అనరుడు అని కోర్టు ప్రకటించింది. ఇప్పుడు మళ్ళీ జలగం వెంకట్రావు ఆయన బీఆర్ఎస్ లో ఉన్నాడు, ఆయన్నే ఇప్పుడు ఎమ్మెల్యేగా హైకోర్టు ప్రకటించింది. కానీ ఇదంతా చాలా లేట్ అయిపోయింది ప్రాసెస్. 2 మంత్స్ అక్టోబర్ ఎండింగ్ లోనో నవంబర్ ఫస్ట్ వీక్ లోనో మళ్ళీ ఎలక్షన్ కు నోటిఫికేషన్ వస్తుంది. ఇది చాలా సంవత్సరాలు, దాదాపు 4.5 సంవత్సరాలు పైన విచారణ జరిగి జరిగి ఇప్పుడు ఈ నిర్ణయం వచ్చింది. బట్ ఇప్పుడు ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు ఉన్నారు, వెంకటేశ్వరరావును అనర్హుడుగా ప్రకటించింది కోర్టు. కానీ ఈ 2 నెలలు మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా ఉండే అవకాశం ఉంటుంది. ఆయన మళ్ళీ హైకోర్టు పోతారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. దీని మీద ఏమైనా స్టే తీసుకోగలరా, లేకపోతే ఇంకా 2 మంత్స్ ఉంది కదా అని చెప్పి వనమ వెంకటేశ్వరరావు వదిలేస్తారా, జలగం వెంకట్రావు యాక్సెప్ట్ చేస్తారా చూడాల్సి ఉంటుంది. కానీ ఇట్లాంటి కేసులు ఇంకా కోర్టులో ఉన్నాయి. 2018 ప్రతిసారి ఉంటాయి. ఎప్పుడైనా సరే ఎలక్షన్ జరిగిన తర్వాత ఇట్లాంటి కేసులు ఉంటాయి. కానీ 2018 ఎలక్షన్ తర్వాత ఇట్లాంటి 3-4 కేసులు అఫిడవిట్ లో తప్పులు ఉన్నాయని, తర్వాత తప్పుడు సమాచారం ఇచ్చిందని, తర్వాత కౌంటింగ్ లో తప్పు కౌంటింగ్ దగ్గర మోసం చేసిందని, కౌంటింగ్ దగ్గర 2 ఈవీఎంస్ వదిలేసి కావాలని అధికార పార్టీకి అక్కడ ఉన్న కౌంటింగ్ అధికారులు అనుకూలంగా కౌంట్ చేసి ఓడించారని, ఇట్లాంటి కేసులు 3-4 కేసులు ఉన్నాయి ఇప్పటి కూడా సమతి. ఒకటి ధర్మపురి మంత్రి కుప్ల ఈశ్వర్ పైన ఉంది. కుప్ల ఈశ్వర్ వర్సెస్ అడ్డూరు లక్ష్మణ్ రావు. అడ్డూరు లక్ష్మణ్ రావు కాంగ్రెస్ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థిగా కుప్ల ఈశ్వర్. ఇద్దరి మధ్య జస్ట్ 300 ఓట్ల డిఫరెన్స్ ఉంది. ఈ 300 ఓట్ల డిఫరెన్స్ కూడా ఒక 2-3 ఈవీఎంస్ అవకతవకలు జరిగిన కౌంటింగ్ లో 2-3 ఈవీఎంస్ మిస్ చేసిన అనేది అడ్డూరు లక్ష్మణ్ కోర్టులో వేసినారు. అది కూడా ఈ హియరింగ్స్ నడుస్తున్నాయి. అది కూడా ఫైనల్ దశకు వచ్చింది. ఆల్రెడీ స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంస్ అని కూడా బయటకు తీసిండ్రు. ఇంకా నెక్స్ట్ కౌంటింగ్ జరిగితే ఏం జరుగుతో తెలియదు. కానీ దానికి కూడా టైం లేదు. అది కూడా 2 నెలల టైమే ఉంది. సేమ్ అట్లాంటి కేసులే ఇంకా 2-3 కేసులు కూడా ఇట్లాంటి కేసులు నడుస్తూ ఉన్నాయి తెలంగాణలో. కాబట్టి ఇది లాస్ట్ దశలో వచ్చిన కేసే. కానీ ఇట్లాంటి కేసులు ముందు తెలిస్తే, ఓ కేసు పెట్టిన తర్వాత ఒక 2 సంవత్సరానికో తెలిస్తే దానివల్ల ఏం జరిగింది అనే ఒక తెలుసుకునే అవకాశం ఉంటుంది. సేమ్ కోర్టు మెట్టు ఎక్కిన వాళ్ళకి కొద్దిగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ఎలక్షన్ ప్రాసెస్ లో ఇంకొక 2 మంత్స్ అయితే ఎలక్షన్ రాబోతుంది. ఇప్పుడు కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమ వెంకటేశ్వర అనర్హులుగా ప్రకటించింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు ఉన్నారు. వెంకట్రావు నిజంగా నిన్నమొన్న ఆయన పార్టీలో ఉంటారా, బీఆర్ఎస్ లో ఉంటారా, వేరే పార్టీలో చేరుతారనే చర్చ జరిగింది. ఎందుకంటే ఆయన ఓడిపోవడంతో ఆయన మీద గెలిచిన వనమ వెంకటేశ్వరరావును కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వనమ వెంకటేశ్వరరావును తీసుకొచ్చి బీఆర్ఎస్ లో చేస్తున్నారు. బీఆర్ఎస్ లో చేసిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో వనమ వెంకటేశ్వరరావు ఒకరు. నెక్స్ట్ టికెట్ ఇస్తారా, నెక్స్ట్ వనమ వెంకటేశ్వర టికెట్ ఇచ్చేవాళ్ళ, జలగం వెంకట్రావుకు టికెట్ ఇచ్చేవాళ్ళ అని చర్చ ఆల్రెడీ ఉంది. అక్కడ జలగం వెంకట్రావుకు ఒకసారి లాస్ట్ టైం 2018లో ఓడిపోయిన తర్వాత ఈయన బీఆర్ఎస్ పార్టీకి వచ్చినా కూడా స్థానికంగా ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకత ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి జలగం వెంకట్రావు ఏ పార్టీ పోతారు, లేకపోతే బీఆర్ఎస్ లోనే ఉంటారా, నెక్స్ట్ టికెట్ వస్తుంది, ఇక్కడ చర్చలు జరుగుతున్న టైంలో ఇది ఒక ట్విస్ట్ అని చెప్పాలి. ఇప్పుడు జలగం వెంకట్రావు కొత్తగూడెం ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయనకు ఆయన బీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే వాటి నెక్స్ట్ టికెట్ ఆయనకి ఇస్తారా, మళ్ళీ వనమ వెంకటేశ్వరరావు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటారా లేదైతే చూడాల్సి ఉంటుంది. కానీ ఇట్లాంటి ఈ ఎమ్మెల్యేల కేసులు, ముఖ్యంగా ఎలక్షన్ కేసుల్లో ఎమ్మెల్యేలు తప్పుడు అఫిడవిట్ అయ్యా మమనార్ ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసు కూడా సేమ్ కేసు. ఆయన మీద కూడా కేసు నడుస్తుంది. దాని మీద ఆయన సుప్రీంకోర్టు పోయిండు స్టే ఇవ్వాలి అని, హైకోర్టులో విచారణ నడుస్తుంది, ఆ విచారణ స్టే ఇవ్వాలని. కానీ
సుప్రీం కోర్టు అసలు జోక్యం చేసుకోలేదు ఏమున్నా కూడా హైకోర్టులో చూసుకోమని చెప్పిండు హైకోర్టులో శ్రీనివాస్ గౌడ్ సంబంధించిన అనర్థ ఇదే తప్పుడు అఫిడవిట్ ఆయన తప్పుడు ఆయన మీద ఉన్న కేసుల విషయాన్ని ప్రస్తావించలేదు అఫిడవిట్ అన్నది ఒకటి ప్లస్ అఫిడవిట్ చేంజ్ చేసిందని ఫస్ట్ ఒక అఫిడవిట్ పెట్టి తర్వాత మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఉన్న లోకల్ రిటర్నింగ్ ఆఫీసర్ మేనేజ్ చేసుకుని ఇంకొక అఫిడవిట్ అప్లోడ్ చేసిన ఆన్లైన్ లో అనేది ఆయన మీద నడుస్తున్న కేసు శ్రీనివాస్ గౌడ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద నడుస్తున్న కేసు కాబట్టి ఈ కేసులన్నీ ఇంకా ఎప్పుడు తెలుసు తెలియదు కానీ ఈ కేసు అయితే లేట్ గా తేలింది అది కూడా లేటెస్ట్ గా తేలినట్టు కనిపిస్తుంది వేములవాడ కేసు కూడా ఒక నడుస్తుంది సవంతి వేములవాడలో అన్న ఆయన అసలు ఇక్కడ సిటిజన్ కాదు ఇండియన్ సిటిజన్ కాదు అని ఆది శ్రీనివాస్ ఆయన కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఆయన కోర్టుకు పోయాడు దాని మీద కేసు నడుస్తూనే ఉంది ఇప్పటిదాకా ఇంకా ఆ కేసు తేలలేదు ఇంకొక 2 మంత్స్ అయితే ఆల్మోస్ట్ అందరు టర్మ్ అయిపోతుంది అందరూ మళ్ళీ ఎలక్షన్ కు పోవచ్చు ఉంటది కానీ ఈ కేసు అయితే ఒక ట్విస్ట్ గానే చెప్పాలి కాబట్టి ఇట్లాంటి కేసులు ముందు తేలితే ఏమన్నా కోడు మెండ్ ఎక్కిన వాళ్ళకు కొద్దిగా లాభం ఉంటది ప్లస్ నిజంగా ఏం జరిగిందో మళ్ళీ ఇంకొకసారి అట్లా జరగకుండా లేకపోతే తప్పుడు అఫిడవిట్ పెట్టేవాళ్ళు కానీ లేకపోతే తప్పుడు సమాచారం ఇచ్చేవాళ్ళు కానీ ఇట్లా నెక్స్ట్ ఎవరైనా కోర్టుకు వెళ్ళాలంటే కొద్దిగా విశ్వాసం అనేది కలిగేది కానీ లేట్ గా లేటెస్ట్ గా రిజల్ట్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. రైట్ శివారెడ్డి.